తెలంగాణలో వీఆర్వోలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మంచిర్యాల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వీఆర్వోలునే కాకుండా పై స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డాన్ని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశాన్ని సంబంధించి మంచిర్యాల ప్రజలు ఏమంటున్నారో మా రెస్పాండ్ ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు ప్రశాంత్ వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే వీఆర్వోలు పనిచేస్తున్నటువంటి గ్రామాల భూ రికార్డులను కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అసలు తెలంగాణలో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది విఆర్ఓలను తర్వాత ఏ శాఖలో పనిచేయనున్నారు అసలు వీఆర్ఓ వ్యవస్థ చేయడం అనేది మంచిదా చేయడం అనేది కూడా మనం తెలుసుకునే పెద్దాం ప్రస్తుతం మనం మంచాల జిల్లా కేంద్రంలో ఉన్నాం మనతో పాటు మంచాల జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సత్యం గారు ఈ విఆర్ఓ వ్యవస్థను కూడా సీఎం కేసీఆర్ రద్దు చేయడం జరిగింది అంటే వీఆర్ఓలో అవినీతి అనుకోండి విఆర్ఓల మీద గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏసీబీ ట్రాపుల నేపథ్యంలో వారు వారి యొక్క వ్యవస్థను రద్దు చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మీరు ఎలా అనుకుంటారు అంటే రద్దు చేయడం సభ వేయాలని అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నూటికి నూరు శాతం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీఆర్ఓ రద్దు నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక తెలంగాణ బిడ్డగా నూటికి నూరు శాతం విఆర్ఓ రద్దు శుభపరిణామం తెలంగాణ ప్రజలకు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి అంటే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి రైతులు కానీ వివిధ చిన్న చితక భూములు ఉన్నటువంటి ప్లాట్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ అటాచ్మెంట్ ఎవరికైనా ఉంటుంది అంటే విఆర్ఓ ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఏదన్నా కావాలన్నా తెల్లార్లు రాత్రి పడుకునే వరకు ఆ అనుసంధానమైనటువంటి వ్యవస్థలో ఒక ముఖ్యమైన భూమిక పోషించేది వీఆర్ఓ వ్యవస్థ అక్కడే ఈ వ్యవస్థలో లోపం ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రోజుల నుంచి దీన్ని ప్రక్షాళన దిశగా చూస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ఎవ్వరు ఏమన్నా గుప్పెడు మందికి ఇబ్బంది కలిగినను కూడా వాళ్ళకు కూడా లాభం చేకూర్చే విధంగా వేరే దానిలో ఇంకోటి ఫిల్ ఫిల్ చేస్తూ ఏదైతే మేజర్ ప్రజలు కోరుకున్నారో ఈ తెలంగాణ దేనికైతే కోరుకున్నారో ఆ దిశగా ముందుకెళ్ళాలి కొద్దిగా నష్టమైనా కష్టమైనా మనం ఈ ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకోవాలనే నిన్న గౌరవ కేసీఆర్ గారు అసెంబ్లీలో మనం పెట్టడం జరిగిందో నిజంగా తెలంగాణ ప్రజలు హర్షిస్తుండ్రు నిన్నటి నుంచి ఇలా మనం ఈ మంచిరాల పట్టణంలో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల మండలాలలో కావచ్చు చాలామంది రైతులు మాకు కూడా మేము కూడా ఒక రైతునే మేము కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేసుకున్న ఫేస్ చేసినాం వాళ్ళతోని ఒక విఆర్ఓ దగ్గరకు పోయి ఒక వ్యక్తి భూమి కొని మళ్ళీ వారి దగ్గరికి వెళ్తే నానా తిప్పియడం చెప్పులు అరిగేదాకా ఒక అంటే తెలంగాణ సామెతలో చెప్పాలంటే చెప్పులు అరిగేదాకా వాళ్ళ దగ్గర ఎదురగాలే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరు అలా ఉన్నారని నేను అనట్లేదు కొంతమంది వీఆర్ఓ సెక్షన్లో కూడా అందరు వీఆర్ఓలు అలా ఉన్నారని కూడా అనట్లేదు కానీ కొందరు వీఆర్ఓల వల్ల ఐదు పది మంది ఓ డిపార్ట్మెంట్ల వల్ల ఆ డిపార్ట్మెంట్కే పెద్ద చెడ్డ పేరు వస్తుందనే దిశగా ఇప్పుడు ఇలా గౌరవ తహసీల్దార్లకే పూర్తి అధికారులు ఇచ్చే దిశగా ఏదైతే ఉన్నారో ఇది నిజ నిజ నూటికి నూరు శాతం శుభ పరిణామం మీరు చెప్పండి అంటే ఈ రెవెన్యూ వ్యవస్థను తీసేయడం కానీ అదేవిధంగా ఇప్పుడు మన కొత్త రెవెన్యూ చట్టంలో కానీ కొత్త మార్పులు కూడా తీసుకొస్తున్నారు అంటే భవిష్యత్తులో ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు మన తెలంగాణ ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టాన్ని విఆర్ఓ చట్టాన్ని రద్దు చేయడం చాలా సంతోషమే కానీ ఇందులో రే వీఆర్ఓలే భాగం చేయకుండా ఎంఆర్ఓ ఇందులో ఆర్డీఓ ఆర్ఐ వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంటుంది కావున ఈ విఆర్ఓలే తప్పు చేస్తున్నారు వీలేని తొలగిద్దామంటే అది కరెక్ట్గా ప్రక్షలన కాదని మా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నేను మా నా ఊర్లో నేను రైతును మేము ప్రస్తుతం కొన్ని సంవత్సరాల కింద మేము పేరు మార్ అన్నదమ్ముల పేరు మార్పు చేద్దామంటే మన విఆర్ఓ వీఆర్ అసలు ఆయన శుంకర్తనం చచ్చేయడు విఆర్ఓ ఆయన సుంకరితనం చదువు ఉండదు ఏది ఉండదు ఏది అడిగినా ఆయన మళ్ళీ వేరే వాళ్ళ హెల్పింగ్ తీసుకోవాలా సంతకం పెట్టాలి రావాలి దానికి డబ్బులు అడగడం చాలా డిమాండ్ చేయడం దాంతో ఎంఆర్ఓ కూడా కొన్ని అంటే వాళ్ళ వర్షను ఏంటంటే విఆర్ఓ లేదు ఎంఆర్ఓకు అబ్బాయి చెప్పాలి ఆర్డీఓకి అబ్బాయి చెప్పాలి ఇలాంటివి ఉన్నాయి దీనిలో కూడా విఆర్ఓను ఒకరిని బాధ్యుని చేయకుండా ఎంఆర్ఓను ఆర్డీఓను వీళ్ళందరినీ భాగస్వాములు చేసి భాగస్వాములు చేసి రైతుల పక్షాన మన కేసీఆర్ గారు చాలా మంచి పని చేస్తున్నాడు కాకపోతే విఆర్ఓ ఒకళ్ళే భారం చేయకుండా ఎంఆర్ఓ అందరు చేయాల్సి వస్తుంది దీనికి మా మన ఈ తెలంగాణ రైతుల తరఫున నేను కూడా సంతోషిస్తున్నాను కాకపోతే ఇలాంటి ప్రక్షలన ఇంకొంచెం పై స్థాయికి తీసుకుపోవాలని మా అభిప్రాయం థ్యాంక్ యూ మొత్తానికి చూసుకున్నట్టయితే వీఆర్ఓల వ్యవస్థను అయితే రద్దు చేసినప్పటికీ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వీఆర్ఓల తరపు నుంచి అవినీతి వంద శాతం అవినీతి వీఆర్ఓలు చేశారని కూడా ప్రతి ప్రజలు కూడా భావిస్తున్నారు అదేవిధంగా వీఆర్ఓలే కాకుండా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే అడిషనల్ కలెక్టర్ కానీ ఈ స్థాయి వాళ్ళు కూడా లంచాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం అదేవిధంగా వీఆర్ఓలందరూ లంచగోనలు కాదని కొంతమంది లంచానికి అలవాటు పడడం వల్ల వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేయకుండా అంటే వారి యొక్క కుటుంబాలకు కానీ వారి యొక్క ఉద్యోగ భద్రత అదేవిధంగా వారికి సంబంధించిన ప్రమోషన్లు కూడా అన్నిటిని సమానంగా కూడా కల్పించాలని మంచాల జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సంతోష్ ప్రశాంత్ पंचाड़ जिला